వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. కాలి బొటన వేలు కంటే పక్కన ఉన్న వేలు పొడవుగా ఉంటే ఆ అమ్మాయిని గడుసమ్మాయని అంటూ ఉండటం మనం కామన్గా చూస్తూనే ఉంటాం. మరి పక్కన వేలు కంటే బొటన వేలు పెద్దదిగా ఉంటే అప్పుడు ఎలా ఉంటారు? ఇలాంటి సందేహాలు మనకు ఎన్నో వస్తూ ఉంటాయి. కాలి వేలను బట్టి ఆడవాళ్ల మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు ఇలా ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాలి వేల సైజును బట్టి వ్యక్తిత్వం ఉంటుందట. కాలి వేళ్ళు అన్నింటిలో బొటన వేలు పెద్దదిగా ఉంటే వారు చాలా తెలివిగాను సృజనాత్మకంగాను ఉంటారట. అదే బొటన వేలు చిన్నదిగా ఉంటే వారు ఏ పనైనా చాలా సులభంగా చేసేస్తారట. కాలి రెండో వేలు పొడవుగా ఉంటే వారిలో నాయకత్వ లక్షణాలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయట. అదే రెండో వేలు పొట్టిగా ఉంటే వారు అందరితో కలివిడిగా ఉంటారట. కాలి మొదటి మూడు వేళ్ళు పొడవుగా ఉండి చివరి వేళ్ళు చిన్నగా ఉండేవారు చాలా శక్తివంతంగా, దృఢంగా ఉండటమే కాకుండా ఊహించని శక్తి వీరిలో ఉంటుందట. బొటన వేలు పక్కన వేళ్ళు బొటన వేలి కన్నా పొట్టిగా ఉన్నవారు జీవితాన్ని అన్ని కోణాల్లోనూ ఎంజాయ్ చేస్తూ చాలా సంతోషంగా ఉంటారట. కాలి చివరి వేలు, చిటికన వేలు మినహా మిగతా వేళ్ళు అన్నీ సమానంగా ఉండేవారు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాక ఎదుటివారు చెప్పిన ప్రతి మాటను శ్రద్ధగా వింటారట. కాలి వేళ్లలో నాలుగవ వేలు పొట్టిగా ఉన్నవారికి కుటుంబం, రిలేషన్స్ పట్ల పెద్దగా ఆసక్తి ఉండదు. వీరు బంధాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారట. చిటికన వేలు నాలుగవ వేలికి అంటుకొని ఉంటే వీరు చాలా సిగ్గు, భయం కలిగి ఉంటారట. ఈ సిగ్గు కారణంగా బాధ్యతలకు కూడా వీరు దూరంగా ఉంటారట. అదే చిటికన వేలు నాలుగో వేలికి దూరంగా ఉంటే వారు చాలా సాహసంగా ఉండటమే కాక చాలా చమత్కారంగా కూడా మాట్లాడతారట. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.